Super, ni pera. Super, ya. సుబ్బయ్య ఈ చేపలు దేని వల్ల చనిపోతున్నాయి? బాగా కాకుండా సార్. ఏది పుణ్యమని ఉందా చూపించు. ఈకల కాకుండా సార్. నటనగా చనిపోతుంది. ఏది ఇటు దిప్పు ఎన్ని రోజుల నుంచి ఇలా చనిపోతున్నాయి? రెండు రోజులు సార్. రోజుకి ఎన్ని చనిపోతున్నాయి? రోజుకి సార్ రెండు చొప్పున చనిపోతున్నాయి. రాత్రులు కూడా చనిపోతున్నాయి. ఈకల దగ్గర కూడా ఉందా పుండు? సరే నేను ఇప్పుడు ఒక మందు ఇస్తాను. దీన్ని ఈ గుంటకు అప్లై చేయాలా? సరేనా? సరే సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. సహజంగా ఈ చేపలు పెంచే రైతులు ముఖ్యంగా పాలికల్చర్లు ఏంటంటే పాలికల్చర్ చేసేటప్పుడు రొయ్యలు చేపలు రెండు కలిపి చేసేటప్పుడు వచ్చే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ చేపలు జబ్బు చేసి చనిపోయినప్పుడు దానికి సంబంధించి ఎలాంటి మెడిసిన్స్ వాడేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే రొయ్యలు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. అందుకని ఏంటంటే రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారు. దానికి ఈరోజు నేను ఒక దివ్య ఔషధం మీకు పరిచయం చేస్తాను. దాని ద్వారా ఏంటంటే చేపలు చనిపోకుండా జబ్బు రాకుండా ఒకవేళ జబ్బు వచ్చిన చేపలకు కూడా రికవరీ అయ్యేదానికి డెత్ రేట్ తగ్గేదానికి నయమయ్యేదా జబ్బు నయమయ్యేదానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే దీన్ని మనకు అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే మనకు ప్రకృతిలో దొరికేటువంటి వస్తువులే మనం సహజంగా చేసే వస్తువులే అనమాట అవి వాటిని ఏంటంటే మనం కొంచెం సమకూర్చి కనుక చేయగలిగితే ఇది 100% మీ కొంతమంది రైతులకు కూడా నేను చెప్పాను వాడారు వాళ్ళు సక్సెస్ కూడా అయినారు. ఈరోజు ఈ పాండ్లో రొయ్యలు చేపలు రెండు ఉన్నాయి. దీంట్లో ఏంటంటే రోజుకు రెండు చొప్పున చేపలు చనిపోతున్నాయి. అప్పుడు మనం సేంద్రియ పద్ధతిలో ఎలాంటి వస్తువులు వాడచ్చు అంటే ఇక్కడికి రండి. అంటే ఇది కాకరకాయ, ఇది ఎకరన్నర పొలం అండి. ఇది 4 కిలోలు కాకరకాయ గుజ్జు. అదేవిధంగా ఇందులో మరలా మనకు సహజంగా మనం గట్ల మీద గనక అలివేరా అంటే కలబందను గనక పెంచుకుంటే ఆ కలబందను కూడా మనం మిక్స్ చేసి ఇట్లా మనం జ్యూస్ లాగా తయారు చేసుకొని సుబ్బయ్య ఇది ఇందులో మనం సనగ అంటే ముక్కలు చేసుకొని ఈ పక్క నుంచి ఇట్లా ఒక టబ్బులో మనం ఈ కాకరకాయ జ్యూస్ని మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ మనకి ఏది అందుబాటులో ఉంటే అందులో ఈ విధంగా వేసుకొని ఇది నేల వేము పొడిండి. సహజంగా ఏంటంటే దీన్ని వ్యవసాయం చేసేటప్పుడు వరి కానీ అదేవిధంగా కూరగాయలు కానీ ఏ పంటలకైనా సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు దీన్ని కషాయం తయారు చేసుకొని ఉపయోగపడతారు. ఒక ఎకరాకి అంటే ఈ పొడి ఏంటంటే నేలవేం పొడి. ఈ నేలవేం పొడి ఏంటంటే ప్రపంచంలో ఇంతకన్నా చేదు ఎక్కడ దేంట్లో ఉండదండి. ఈ ఆకులో ఉన్నంత చేదు భయంకరమైన చేదు ఉంటుంది. ఈ చేదు కలిగినటువంటి పౌడర్ మనకు మార్కెట్లో దీన్ని ప్రాసెస్ చేసి 200 నుంచి 250 రూపాయల వరకు దొరుకుతుంది. మనం యూట్యూబ్లో కూడా దీని నేల వేయము ఆకు అని కనుక మనం సెర్చ్ చేయగలిగితే దీని ఇది చాలా దివ్య ఔషధం. దీని చాలా రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా ఉపయోగపడుతుంటారు. అనేక జబ్బులకు కూడా మనుషులకు ఉపయోగపడుతుంటారు. ఈ సేంద్రియ వ్యవసాయం ఎవరైతే చేస్తారో ఆ సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు
దీన్ని ఒక ఎకరాకి అంటే ఈ పొడి ఒక ఎకరాకి నీళ్ళల్లో 10 లీటర్ల నీళ్ళల్లో ఒక కేజీ పొడి వేసి దాన్ని ఉడకబెట్టి కషాయం తయారు చేస్తారు ఆ కషాయాన్ని ఒక ఎకరాకి స్ప్రే చేస్తారు అంటే ఎలాంటి వరికి గాని కూరగాయలకు గాని ఇది పురుగు మందులాగా చాలా ఉపయోగపడుతుంది దీన్ని మనం ఇప్పుడు ఈ ఆ నేలవేం పొడి తర్వాత కాకరకాయ కలబంద జ్యూస్ ని మనం ఈ చేపలు చనిపోకుండా అది వాటికి జబ్బులు రాకుండా ఉండే విధంగా మనం దీన్ని ఉపయోగపెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఒక కేజీ ఇందులో జబ్బు ఎక్కువగా ఉంది అదే విధంగా ఏంటంటే అంటే ఎకరాకు పైన 1.5 ఎకరా దాకా విస్తీర్ణం ఉంది కాబట్టి 2 కేజీలు వాడుతున్నాం ఎకరాకు అయితే 1 కేజీ సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం 2 కిలోలుగా వాడుతున్నాం నీళ్ళు మనం చాలా చేదుకుంటుందండి ఒకసారి గనక కొద్దిగా గనక మనం నోట్లో వేసుకుంటే సుమారుగా 4-5 గంటల పాటు మన నోరంతా చాలా చేదుగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఇది తినే మనుషులకు కానీ ఎలాంటి హాని ఉండదు సేంద్రియ పద్ధతిలో చేయడం ద్వారా చాలా ఉపయోగాలు ఉంటాయి ఒకసారి ఏ రైతైనా కానీ దీన్ని ప్రయోగం చేసి చూడండి ఖచ్చితంగా పనిచేస్తుంది నేను గ్యారంటీ ఇస్తున్నాను ఇప్పుడు వ్యవసాయం అంతా ఎలా అయిపోయిందంటే కేవలం ఇప్పుడు మనం జనరల్గా చూస్తుంటాం ఏదన్నా అంటే మన కడుపులో నొప్పి ఉంది మెడికల్ షాప్కి వెళ్ళి మా కడుపులో నొప్పి ఉందండి మాత్రిస్తారా జ్వరం ఉందండి మాత్రిస్తారా అని చెప్పి కొనుక్కొచ్చుకునే విధంగా రైతులు కూడా ఏంటంటే వాటికి ఏదన్నా అంటే వాళ్ళు చేపలకు కానీ రొయ్యలకు కానీ జబ్బులు వస్తే ఈ కెమికల్ షాప్స్కి వెళ్ళడం మందులు తీసుకురావడం చల్లడం ఈ విధంగా చేస్తుంటారు దీన్ని మనం ఏంటంటే ఒక టబ్బు నిండా దీన్ని మనం నీళ్ళల్లో కలుపుకొని తర్వాత మందులో తీసుకెళ్ళి కలుపుకోవాలి పాప నీళ్ళు కలుపుకుంటూ గుంటంతా చల్లేసి ఇంకా నాకు చేతి తగ్గలేదు
కొట్టేశావా? ఆ కొట్టు కొట్టు కొట్టు. మళ్ళా రేపు నేను నీకు ఫోన్ చేస్తాను, మళ్ళా నువ్వు నాకు చెప్పాలా అంటే ఈ చేపలు చనిపోయేది ఆగిందా లేదా. మూడు కిలోలు కాకరకాయ ఇలా మనం సన్నగా తరుక్కొని దాన్ని మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో ఇలా వేసిన తర్వాత నీళ్లు కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా గ్రైండర్లో మనం వేసుకొని కాస్త నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అలోవెరా 1/2 కేజీ కానీ 1/2 కిలో కానీ 1 ఎకరాకి మనం ఈ కాకరకాయ జ్యూస్లో కలుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఇందులో ఇప్పుడు అలోవెరా కూడా కలిపేయడం జరిగింది. కాకరకాయ 1/2 కిలో మూడు కేజీల కాకరకాయ జ్యూసు, ఇందులో అలోవెరా 1/2 కిలో జ్యూస్ కలిపేయడం జరిగింది. నమస్కారం బషీర్ గారు, మీరు ఈ పద్ధతి ఎప్పటి నుంచి చేయడం మొదలుపెట్టారు? నమస్కారం అండి వివేక్ గారు. యాక్చువల్గా మాది ఒక ఎన్జిఓ అండి. నేను 30 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. ఈ క్రమంలో ఏంటంటే ఈ సేంద్రీయ వ్యవసాయం గురించి ప్రభుత్వం ఒక శిక్షణా కార్యక్రమం ఎన్జిఓస్కి ఏర్పాటు చేసినప్పుడు 2012లో నేను ఈ సేంద్రీయ వ్యవసాయానికి మాస్టర్ ట్రైనర్గా ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఈ ZBNF వాళ్ళతో కలిసి కోఆర్డినేషన్ అయ్యి ఈ ప్రకృతి వ్యవసాయం అంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి కొంత ప్రయత్నం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా గిరిజనుల్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. దాంతో నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి ఎక్స్పోజర్ విజిట్స్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే మా మిత్రుడు ఇంకో ఇద్దరు కలిసి ఈ ఆక్వాకల్చరు మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టినప్పుడు తర్వాత ఇక్కడ భయంకరంగా యాంటీబయాటిక్స్ కానీ తర్వాత మనం తినే ఈ చేపలు రొయ్యల్లో విపరీతమైనటువంటి యాంటీబయాటిక్స్ వాడడం, తర్వాత కెమికల్స్ వాడడం ఇలాంటివి చూడడం జరిగింది. మరి ఈ సేంద్రియ పద్ధతిని మనం ఈ ఆక్వాకల్చర్లో ఎందుకు అంటే అప్లై చేయకూడదు అని చెప్పి అనిపించిన తర్వాత నేను ఇలాంటి ప్రయోగాలన్నీ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను ఇదంతా నేను ఈ వీడియో ద్వారా తర్వాత మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎందుకు తెలియజేయాలనుకుంటున్నా అంటే నేను ఒక ల్యాబ్కి ఏంటంటే బ్లాక్ రైస్ పండించిన తర్వాత ఒక ల్యాబ్కి తీసుకెళ్ళినప్పుడు ఆ ల్యాబ్లో వాళ్ళు చెప్పారన్నమాట, నేను 2 సంవత్సరాలు అయిందండి రొయ్యలు తినడం మానేసి, ఎందుకంటే విపరీతమైనటువంటి యాంటీబయాటిక్స్ వాడుతున్నారు,
అదే విధంగా ఏంటంటే మనం మనం చూస్తే ఒక రెండేళ్ల క్రితం రెండు మూడేళ్ల క్రితం కొన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అవి రిజెక్ట్ చేయడం జరిగింది. విపరీతమైనటువంటి యాంటీబయాటిక్స్ ఉన్నాయండి. అప్పుడు చాలా కంపెనీలు నష్టపోయినాయి. మరి ఆ కంపెనీలు మరలా అవి వాటిని అంటే ఏదైతే నష్టాన్ని పూడ్చుకోవాలో దాని ప్రభావం ఖచ్చితంగా రైతుల మీద పడుతుంది. ఈరోజు వ్యవసాయం అంతా ఏంటంటే వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అనేక రకాల కంపెనీలు తర్వాత వచ్చేసి దళారులు మార్కెట్ వీటి మీదకి వెళ్ళిపోయి మేతల రేట్లు ఖర్చులు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయి రైతులకు లాభం లేకుండా పోతుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతారు మరి మీరు ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తున్నారు కదా ఏమన్నా మీకు ఆదాయం వచ్చిందా అని. ఆదాయం అనేది మన చేతుల్లో లేదు. మనం వ్యవసాయం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ఏంటంటే హానికరమైనటువంటి వస్తువులు లేకుండా ఈ విధంగా చేయడం ద్వారా ఈ నీళ్ళకు కానీ ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే ఈ వాటర్ డ్రైన్ చేసినప్పుడు అవి కలుషిత వాతావరణం క్రియేట్ చేస్తుంది. అదే మనం సేంద్రియ పద్ధతులు కనుక చేస్తే మనం చేసే ఉత్పత్తులు కావచ్చు అదేవిధంగా ప్రకృతికి కూడా మనం ఎంతో సహాయం చేసిన వాళ్ళతో. అందువల్ల ఏంటంటే ఈ పద్ధతుల్ని ఇది చేయడానికి చాలా కష్టపడడం జరిగింది. ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సినటువంటి అవసరం అయితే వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో ఏంటంటే దీన్ని మనం ఈ టెక్నాలజీ ఉపయోగపెట్టి ఈ ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ అనేటువంటి ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత మాకు కొంత హోప్ వచ్చింది. ఏంటంటే భవిష్యత్తులో దీన్ని మనం బాగా అంటే ప్రతిరోజు ఈ వాటర్ పరీక్ష చేయడం మనం చేసేటువంటి ఈ సేంద్రియ పద్ధతులన్నీ డాక్యుమెంట్ చేసి దీన్ని మనం సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేకపోతే డైరెక్ట్గా వెబ్సైట్స్లోకి వెళ్ళి ఈ మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు వీటిని సంప్రదించి ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ మన దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి ఈ పద్ధతులు మనం చేస్తున్నాం అనేది మనం గనక చూపెట్టగలిగితే వాటిని ఈ చిన్న చిన్న రైతులు ఈ రైతులనంతా మనం ఈ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ లాగా ఒకటి ఎస్టాబ్లిష్ చేసి భవిష్యత్తులో ఈ రైతులు ఎవరైతే ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో ఉంటారో ఆ రైతులు చిన్న చిన్న రైతుల్ని మనం ఎవరైతే ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళకి వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి ఈ ఉత్పత్తుల్ని మన ప్రీమియర్ రేట్కి అంటే మంచి రేట్ లాభదాయకంగా డైరెక్ట్గా లింక్ కనుక చేయగలిగితే అప్పుడు వీళ్ళకి ఆదాయం వస్తుంది. అదేవిధంగా మనం మన భూమికి అదేవిధంగా మన ఈ నీళ్ళకి ప్రకృతికి వాతావరణానికి కూడా మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతామన్న ఉద్దేశంతో నేను గత 4 సంవత్సరాలుగా చాలా కష్టపడి ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. దీన్ని ఏంటంటే 10 మందికి తెలియాలన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. కేవలం యూట్యూబ్ ఛానల్ కోసం కాదు కనీసం మానిటైజేషన్ కూడా ఇంకా నేను చేయలేదు. ఇవన్నీ కూడా జనాల్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు తెలిసినటువంటి సమాచారం చేయాలి. అంటే కొంతమంది రైతులు వచ్చి చూస్తున్నారు చూసి వాళ్ళు అవలంబించి చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఈ నేలబయం పొడి డిమాండ్ కూడా పెరిగింది. తర్వాత భవిష్యత్తులో చాలామంది ఇవి చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారంటే ఇంకా మా వల్ల కాదు ఇంకా అన్ని మెడిసిన్స్ వాడేసామన్నప్పుడు వాడుతున్నారు. దీన్ని ఏంటంటే మనం మొదటి నుంచి కూడా ప్రాక్టికల్గా వాడుతున్నాం. ఈ పొలానికి ఈరోజు ఏంటంటే ఈ రైతు గురించి మనం ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది.